హాయ్ అండి, టుడే బ్రేక్ఫాస్ట్ రెసిపీ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి క్యారెట్ తురుము, పన్నీరు, తర్వాత చీజ్ అండ్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను 2 స్లైడ్స్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు. సో సింపుల్గా అయిపోతుందండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ స్లైస్ వేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకుందాము లైట్గా. ఇలా అయింది కదా, లైట్గా బ్రౌన్ కలర్ అయింది కదా. సో ఇప్పుడు మనము పన్నీర్ వేసుకుందాము. మామూలుగా ఇలా కూడా ఇష్టపడి తింటారు, లేకపోతే ఆమ్లెట్ వేసుకొని కూడా తినచ్చు, బాగుంటుంది. మీరు మామూలు బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు, అది కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము క్యారెట్ తురుము వేసుకుందాము. ఇవే కాదండి, మీ ఇంట్లో ఏముంటాయో అవి కూడా వేసుకోవచ్చు. టమోటా వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇట్లా స్టఫ్ చేసుకోవాలా. తర్వాత చీజ్ వేసుకుందాం. ఇప్పుడు పైన చీజ్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇది కొంచెంసేపు సిమ్లో పెట్టి చీజ్ అంతా మెల్ట్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ తీసుకొని దీనిపైన పెట్టేసుకుందాము. తర్వాత కొంతసేపు సిమ్లోనే వేడి చేస్తే, సో పన్నీరు, క్యారెట్ అంతా కొంచెం పచ్చి వాసన అనేది పోయి చీజ్ అదంతా చాలా బాగా కరిగిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది, మంచి బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసింది. సో చూడండి ఎంత చక్కగా లోపల స్టఫ్ అయిపోయిందో. సో సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది శాండ్విచ్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.